చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగలేదు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగలేదు. అయితే ఐపీఎల్ ఫైనల్కు రిజర్వ్ డే ఉండడంతో క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. అంటే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. అయితే సోమవారం కూడా అహ్మదాబాద్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు కూడా మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది అనే సందేహాలు అభిమానుల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి వర్షం కారణంగా సోమవారం కూడా రిజర్వ్ డే ఆట ఆడలేకపోతే లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా పరిగణిస్తారు. ఈ విధంగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ప్రయోజనం పొందుతుంది. ఐపీఎల్ 2023 ఛాంపియన్ అవుతుంది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బాధపడాల్సి ఉంటుంది. మరోవైపు ఫైనల్కు ముందు చెన్నై స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం జరగనున్న ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ కానుందని చెప్పాడు. రిజర్వ్ డే మ్యాచ్ అనగానే 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ గుర్తుకు రావడం సహజం. అప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్ళింది. న్యూజిలాండ్పై ధోని హాఫ్ సెంచరీ సాధించిన టీమిండియా మాత్రం ఓడిపోయింది. కీలక సమయంలో ధోని రన్అవుట్గా పెవిలియన్కు చేరాడు. విజయానికి చేరువుగా వచ్చి మరీ భారత్ ఓటమి పాలైంది. ధోనీకి అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం కూడా గమనార్హం. మరుసటి ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్గా భావిస్తున్న తరుణంలో రిజర్వ్ డే మ్యాచ్లో విజయాన్ని సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలా జరగాలంటే మ్యాచ్ రద్దు కాకుండా కొన్ని ఓవర్లతోనైనా జరగాలి. ఈ క్రమంలో గత చరిత్రను ధోని తిరగరాసి 5వ టైటిల్ను ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.